సెక్సువల్ డిజైర్. మనిషికి ఈ కోరిక ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నతనంలో చాలా తక్కువగా, టీనేజ్లో చాలా ఎక్కువగా, 40స్లో ఒక మాదిరిగా, ఇక 60స్లో మళ్ళీ తక్కువగా ఉంటుంది. దీనికి కారణం శరీరంలో వచ్చే మార్పులు. జీవధర్మం ప్రకారం మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. సో ఆ మార్పులకి తగ్గట్టు మనం నడుచుకోవాలి. అంతేలే కానీ ఆ మార్పుని మనం ఖండించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, 13 ఏళ్ల వయసులో మన బాడీ మనల్ని కామపరంగా రెడీ చేస్తుంది. అదే 40 వచ్చేసరికి మనల్ని ఎగదోస్తున్న హార్మోన్స్ అన్నీ స్లోగా డౌన్ అవుతాయి. అంటే మన సెక్సువల్ డిజైర్ స్లోగా తగ్గుతుంది, ఫేస్ పాలిపోతుంది, చర్మం ముడతలు పడుతుంది, జుట్టు రాలుతుంది, ఒంట్లో సత్తా తగ్గుతుంది. దీన్ని బట్టి మనకి పోయే కాలం దగ్గర పడిందని అర్థం. బట్ దీన్ని మనం యాక్సెప్ట్ చేయలేం. శరీర ధర్మానికి మరణానికి విరుద్ధంగా బ్రతకాలనుకుంటాం. సో ఆ విరుద్ధంగా బ్రతకడంలోనే సెక్స్ కోరికలు ఇంకా ఎక్కువవుతాయి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వినండి. డాక్టర్స్కి బాగా తెలిసిన వాస్తవం ఏంటంటే, ప్రజలకి ఎన్ని రోగాలున్నా వాళ్ళ డెత్ టైంలో సడన్గా ఆరోగ్యవంతులు అవుతారట. వాళ్ళ రోగాలన్నీ మాయమవుతాయట. దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ టైంలో వాళ్ళకున్న జబ్బుల్ని మర్చిపోయి మృత్యువును ఎదిరించడానికి ట్రై చేస్తారు. సేమ్ సెక్స్ కోరికలు కూడా ఇంతే. వయసు పెరిగే కొద్దీ బాడీ పరంగా కోరికలు తగ్గుతాయి, బట్ ఆలోచన పరంగా మరింత ఎక్కువ అవుతాయి. ఒక్కటి మాత్రం నిజం, మీరు మరింత పరిపక్వత చెందే కొద్దీ కామం మీపై తన పట్టును కోల్పోతుంది. దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది సాల్వ్ చేయాల్సిన సమస్య కూడా కాదు. శరీర ధర్మ ప్రకారం అదొక మంచి సూచన అనొచ్చు. కానీ దీన్ని మనం అంతగా యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే కామం అంతమవడం అంటే జీవితం కూడా అంతమవుతుందని అర్థం. సో అందుకనే ప్రజలు శరీరంలో వచ్చే మార్పుల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మరీ ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్. అందుకనే అక్కడ ప్లాస్టిక్ సర్జరీలు, ఫేక్ బూబ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. మెడిసిన్ ఏమని చెబుతుందంటే, శరీరంలో వచ్చే మార్పులకి నువ్వు విరుద్ధంగా వెళితే అదొక కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డైటింగ్. ఈ పస్తులు మగాళ్ళకి ఓకే, కానీ లేడీస్కే ప్రాబ్లం, మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో. స్త్రీ కొంత లావుగా ఉండాలి, ఎందుకంటే బేసిక్గా ఆమె ఒక తల్లి. బేబీ కోసం తల్లికి కొంత అదనపు కొవ్వు అవసరం, బికాజ్ బేబీ గర్భంలో ఉన్నప్పుడు బేబీకి ఫుడ్ కావాలి. బట్ స్త్రీ ప్రెగ్నెన్సీ టైంలో వేవిల్లు స్టార్ట్ అవుతాయి. ఆమె ఒకసారి అంతగా తినలేదు, వామిటింగ్ కూడా చేసుకుంటుంది. బట్ ఆ టైంలో బేబీకి పోషణగా బాడీలో ఉన్న నిల్వ కొవ్వు అవసరం అవుతుంది. ఇప్పుడు మెడిసిన్ ఏమని చెబుతుందంటే, మనం 70 ఏళ్లలో ఎదగదానికంటే తల్లి గర్భంలో ఉన్న 9 నెలల్లో వేగంగా ఎదగగలమాట. సో అందుకే స్త్రీకి కొంత కొవ్వు కావాలి. బట్ స్త్రీ లావుగా ఉంటే ఆమె కామపరంగా అట్రాక్ట్ చేయలేదు, అందుకే ఆమె పస్తులకే ఓటేస్తుంది. బికాజ్ కామం అంత బలమైంది కాబట్టి. మనం పస్తులుండి ప్యాక్స్ పెంచినా, 0 సైజుకి మారినా, హెల్త్ కోసం అయితే కాదు, కామపరంగా వెనుక బడకుండా ఉండడం కోసం, జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఇక్కడ నేను వయసు అవుతున్న కోరికలో ఉండడం కరెక్ట్ అని చెప్పడం లేదు, అలాగే రాంగ్ అని కూడా చెప్పడం లేదు. అది ఇక్కడ టాపిక్ కాదు. అసలు కేవలం మీ బాడీలో వచ్చే మార్పుల్ని యాక్సెప్ట్ చేయండి అంటున్నా. అప్పుడు ఏ ఆందోళన ఉండదు, పోయేటప్పుడు ప్రశాంతంగా పోవచ్చు. కామం మాయమవడం అంటే మీరు మరింత పరిపక్వత చెందారని అర్థం. అలాగే మీ బాడీ మళ్ళీ చిన్నతనానికి వెళ్ళిందని అర్థం. నాకు తెలిసినంత వరకు నిజమైన కామం శరీర మార్పుల్లో భాగంగా వస్తుంది, పోతుంది. అది చాలా హెల్దీ. బట్ కల్తీ కామం చచ్చేంత వరకు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ కల్తీ కామం మనలో ఏం నింపుతుందంటే, పోరాటాన్ని, ద్వేషాన్ని, అసూయని, ఈర్షని నింపి మన జీవితాన్ని గజిబిజి చేస్తుంది. అందుకే మన ముందు వెనక ముసలిదైన మన కామం అంత పచ్చిగా ఉంటుంది.